గౌరవనీయులు, పెద్దలు, సోమిరెడ్డి వెంకటరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి సారీ అన్న, ఆల్వేస్ ఐ మేక్ అ మిస్టేక్ ఆఫ్ దట్. అండ్ నారాయణ గారికి, వేదికల్ని అలంకరించిన ఇతర పెద్దలకి, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశ పార్టీ కార్యకర్తలకు, పార్టీ శ్రేయోభిలాషులకు, నెల్లూరు ప్రాంతవాసులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ధర్మ పోరాట దీక్ష ఇది 8వ దీక్ష. రాష్ట్రం మొత్తంలో నెల్లూరులో జరుగుతున్న ఈ 8వ దీక్షకు ఇక్కడి ప్రజలందరూ కూడా మద్దతు పలుకుతున్న ఈ సమయంలో అందరూ కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడు చాలా వచ్చింది. మనం ఈ ధర్మ పోరాట దీక్షకు ఎందుకు శ్రీకారం చుట్టాం? రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాల పైన మనం ఈ గళం విప్పాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వంతో గత 4 సంవత్సరాలుగా కలిసి ఏదో న్యాయం చేస్తారు అన్న ఒక ఆశతో, ఒక నమ్మకంతో వారితో కలిసి మనం ముందుకు వెళ్ళడం జరిగింది. మరి ఆ నమ్మకాన్ని ఒము చేస్తూ ఈరోజు నమ్మక ద్రోహం చేస్తూ కుట్ర రాజకీయాలకు దారితీస్తూ ముందుకు వెళ్తున్న ఆ కేంద్రం పైన మనం ధర్మ పోరాటం చేస్తున్నాం. న్యాయమైన ఏవైతే రాష్ట్రానికి రావాల్సిన అంశాలని మనం కోరుతున్నామో వాటిని గత 4 సంవత్సరాలుగా మభ్యపెడుతూ ప్రతిసారి కొన్ని కారణాల కింద వాటిని మారుస్తూ మలుపులు తిప్పుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తూ తీసుకుని వచ్చారు. ప్రతి మనిషికి సహనం అనేది కొంచెమే ఉంటుంది. ఆ సహనం నశించిన తరువాత పోరాటం, ఉద్యమాలు తప్పవని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. న్యాయం ఎప్పుడైనా గెలుస్తుంది అని తెలుసుకోలేకపోయారు. మరి ప్రజలందరం ఒక్కటై మన మన ముఖ్యమంత్రి గారికి అండగా ఉండి ఈ ధర్మ పోరాటాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాం అన్న విషయాన్ని ఇప్పుడు వాళ్ళు గ్రహిస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియని ఒక అయోమయ పరిస్థితుల్లో కూడా కేంద్రం ఉంది. మరి రాష్ట్రానికి ఇవ్వాల్సిన హక్కుల్ని, ప్రత్యేక హోదాని ప్రత్యేక ప్యాకేజ్ కింద కన్వర్ట్ చేసి ప్రత్యేక హోదాలో ఉన్న ప్రతి అంశాన్ని మీకు పొళ్ళు పోకుండా ఒక్క పైసా కూడా మీకు తక్కువ కాకుండా ప్రత్యేక ప్యాకేజీలో పెట్టి ఇస్తానని మనకు చెప్పడం జరిగింది. మరి ఇవాళ స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టి దాంట్లో డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్తో వాళ్ళు మనకి మోసం చేస్తామని అమౌంట్ని మనకి తగ్గించి స్పెషల్ ప్యాకేజ్ కాదు కదా, స్పెషల్ స్టేటస్ కాదు కదా, స్పెషల్ ప్యాకేజ్ కూడా కుదరదు అనే స్టేజ్కి తీసుకొని రావడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో సమయానికి తగిన నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి మన ముఖ్యమంత్రి గారు
కరెక్ట్ సమయానికి ఆయన ఆలోచించి వీళ్ళతో ఉంటే ఇంకా మనకు ఎటువంటి న్యాయం జరగదు అని తెలుసుకొని కేంద్రంలో ఉన్న ఇద్దరు మంత్రుల్ని కూడా మనం రాజీనామా చేయించి ఎన్డీఏలో నుంచి బయటికి రావడం జరిగింది. మరి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. మరి దీనికి మద్దతుగా రాష్ట్ర ప్రజలందరూ ఒకటై ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దీనిలో ఎప్పుడైనా న్యాయం గెలుస్తుంది కాబట్టి మీ అందరి ఆశయం బలం నెరవేరుతుంది. మనకు ప్రత్యేక హోదా అనేది వచ్చేంత వరకు ఈ పోరాటం చేస్తూనే ఉండాలి. అది సాధించుకునే హక్కు మనది కాబట్టి ఈ ప్రత్యేక హోదా వచ్చేంత వరకు మనం ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. అంతేకాకుండా ఏ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఐక్యత లేకుండా చిన్నాభిన్నం చేయాలని కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న ఈ కుట్ర రాజకీయాలని కూడా ఎదుర్కొంటూ వాళ్ళకి తిరిగి అదే సమాధానం చెప్పే దిశలో కూడా మనం వెళ్ళాలి. మరి రాబోయే ఎన్నికల్లో విజయాన్ని సాధించి వాళ్లకు మన విజయమే మన ఐక్యతగా వాళ్ళకి ఒకసారి ఆ గుణపాఠం నేర్పించి మన ప్రత్యేక హోదాని సాధించుకునే దిశలో మనం వెళ్ళాలి. దానికి మన ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ నాంది పలికారు. మరి రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న సేవ్ డెమోక్రసీ అండ్ సేవ్ నేషన్ అనే ఒక కాన్సెప్ట్ కింద దేశాన్ని రక్షించే ఒక ముఖ్యమైన అంశాన్ని దాన్ని ఆయనకి సారథ్యం వహిస్తున్నారు. తప్పకుండా అన్ని పార్టీలు కూడా మన ముఖ్యమంత్రి గారికి అండగా ఉండి దేశంలోనే ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా అందరూ కూడా ఆయనకి సహకరిస్తున్నారు. మరి ఇందులో తప్పకుండా మనందరం కూడా తోడుగా ఉంటే ఇంకా ధైర్యంతో ఆయన ముందుకు తీసుకుని వెళ్ళి ప్రజాస్వామ్యాన్ని దేశాన్ని రక్షిస్తారు. మన అందరం కూడా ఆయనకి కొండంత బలంగా ఉండి మన ప్రజాస్వామ్యాన్ని దేశ రక్షణని మనం కాపాడుకోవాలని మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.